టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. హెచ్డి ప్రైమ్ టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీలో నేను అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాది, ఆధ్యాత్మిక సంపన్నుడు, రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు, ఎంతోమంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన మానవీయ మహారాజు, భగవంతుని సేవలో నిరంతరం ఉంటూ ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహించి ఎన్నో ఆలయాలు నిర్మించి మానవ సేవే మాధవ సేవ అంటూ కృష్ణ లీలలను అందరికీ తెలియజేయడంలో ఉన్నత ఆశయం కల వ్యక్తి, చందన సిరితో సిరి సంపదలు మూటకట్టి నమ్మకానికి ప్రతిరూపమై నేనే ఒక జీవన ప్రమాణం అంటూ చేస్తూ చూపిస్తూ ఎంతోమందికి మార్గదర్శకుడై విజయాలు అందుకుంటూ మనలో ఒకటిగా మౌన మాంత్రికుడిగా ఉన్న శ్రీ లీలాజీ బాబు గారి సేవలు, వారి జీవన విధానాల గురించి వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. టీవీ టూరిజం ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వల్లభనేని లీలాజీ బాబు. నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఉన్న గండిగుండ అనే గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రుల పేరు వల్లభనేని వెంకటరావు గారు మరియు మా అమ్మగారి పేరు సూర్యప్రభ. గండిగుంట అనే గ్రామం ఉయ్యూరు పట్టణానికి ఆనుకునే ఉంటుందన్నమాట. మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రోడ్లో ముందు గండిగుంట వస్తుంది, తర్వాత ఇమీడియట్గా మనకి ఉయ్యూరు పట్టణం వస్తుంది అన్నమాట. ఆ గండిగుంట గ్రామం అనేది చాలా విశేషమైన గ్రామం. అది ఉయ్యూరు పట్టణానికే మనకి ఆసియాలోనే అత్యంత గొప్ప షుగర్ ఫ్యాక్టరీ, కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఉంది. దాని మూలన మనకి ఉయ్యూరు చుట్టుపక్కల పరిసరాల గ్రామాలన్నీ కూడా ఎంతో సారవంతమైన భూములు కలిగి చెరుకు, వరి, రకరకాల వాణిజ్య పంటలని పండిస్తూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ మన అదే పట్టణంలో ఉండటం వలన మా పూర్వం నుంచి కూడా, మా తాతగారి టైం నుంచి కూడా వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న కుటుంబం అది, నేపథ్యం కలిగిన కుటుంబం అది. మా తాతగారు కూడా ఆ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఆయన సర్పంచ్గా 1960లో ఆయన సర్పంచ్గా చేయడం జరిగింది. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడే ఆ గ్రామంలో మొట్టమొదటి వాటర్ ట్యాంక్ కట్టి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టి ఆ రోజుల్లోనే చల్లపల్లి జమీందారు మరియు చెన్నారెడ్డి గారిని ఆహ్వానించి ప్రారంభోత్సవం చేపించడం జరిగింది. ఆ ఫోటోలన్నీ కూడా మా ఇంట్లో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయన్నీ. అలా ఆయన కూడా వల్లభనేని రామస్వామి గారు అంటారు ఆయన. ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆ ఏరియాలో. అలాగే కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ కూడా అడిగిన వెంటనే కేసీపీ షుగర్ ఫౌండర్ అయినటువంటి రామకృష్ణ గారు అడిగిన వెంటనే ఎన్నో ఎకరాలు, సుమారుగా 15-20 ఎకరాల భూమి ఈయన అప్పట్లో మార్కెట్ రేట్కి ఇవ్వడం జరిగింది. ఆయనకి ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నాం, మీ భూములు మాకు సపోర్ట్ చేయండి అంటే అక్కడ అట్లా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి మా తాతగారు కూడా. ఆ షుగర్ ఫ్యాక్టరీ మూలన తర్వాత ఎన్నో వేల మంది, లక్షల మందికి ఫ్యాక్టరీ ఉపాధి చూపించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత మా తండ్రి గారు కూడా ఆ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఆయన కూడా, ఆయన మా తండ్రి గారు కూడా ఆ రోజుల్లోనే బీకామ్ చదువుకున్నారు. మచిలీపట్నంలో హిందూ కాలేజీలో చదువుకున్నారు. ఆయన చదువుకున్న ఆ గ్రామంలో ఆయన ఒక నూనె ఫ్యాక్టరీ కూడా పెడతాం జరిగింది, అదే గండిగుంట గ్రామంలో. మేము చిన్నతనం, మేము పుట్టినప్పుడు సుమారుగా 50 సంవత్సరాలు ఉన్నాడు పెట్టి, అప్పట్లోనే ఆయన పారిశ్రామికంగా ఆ ఊర్లోనే ఫౌండేషన్ వేయడం జరిగింది. అది నడుపుతూ ఆయన వ్యవసాయం కూడా మా తాతగారికి సపోర్ట్ చేస్తా కొన్ని సంవత్సరాలు అది నడిపించారు. తర్వాత ఆయన వివిధ రంగాల్లో పనిచేస్తూ ఫైనాన్స్ వ్యాపారంలోకి అడుగు పెడతాం జరిగింది. ఆయన ఉయ్యూరులో మొట్టమొదటి ఫైనాన్స్ కంపెనీ అంటే ట్రాక్టర్లకి, అప్పట్లో ట్యాక్సీ కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ మా నాన్నగారు 1970లో ఫైనాన్స్ కంపెనీ స్థాపించి ఎంతోమందికి ఆర్థికంగా చేయూతనివ్వడం జరిగింది. అలాగే ఆయన కూడా ఆ గ్రామానికి ఒక సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు పదవీకాలం సేవ చేశారు. అలాగే ఆ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పట్లోనే ఫస్ట్ తార్ రోడ్ వేయటం ఆ గ్రామానికి, ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత మేము ఉన్నాము, మేము ముగ్గురు అన్నదమ్ములు. మేము ముగ్గురు కూడా విద్య అంతా కూడా ఉయ్యూరులోనే చదువుకున్నాము. మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా తర్వాత, మా అన్నయ్య కూడా బీటెక్ చదువుకున్నారు.
మా తమ్ముడు కూడా ఎంకామ్ చదువుకున్నాడు. నేను డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను, పాలిటెక్నిక్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. తర్వాత పీజీ డిప్లొమా చేశాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగంలో. అలాగే మా బ్రదర్స్ ఇద్దరు కూడా విజయవాడలో సెటిల్ అయ్యారు. నేను మాత్రం డిప్లొమా చేసి బయటికి రాగానే 1991లో 20 సంవత్సరాల వయసులో నేను సుమారుగా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అప్పటికే మాకు హైదరాబాద్లో మా నాన్నగారు ఒక డైరెక్టర్గా ఒక లెదర్ ఫ్యాక్టరీ ఉండేది, ట్యానింగ్ కంపెనీ ఉండేది, పీకాక్ ట్యానరీస్ అని. దాంట్లో మా ఫాదర్ అప్పటికే పారిశ్రామికంగా ఒక డైరెక్టర్గా ఉండారు. దాంట్లో అది బేస్ చేసుకుని మాకు కొన్ని లెదర్ గార్మెంట్ ఫ్యాక్టరీలు, షూ కంపెనీలు ఇవన్నీ ఉండేవి హైదరాబాద్లో. అలా నేను హైదరాబాద్ యాక్చువల్లీ నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేద్దామని, కంప్యూటర్ డిప్లొమా చేద్దామని వెళ్ళాను. వెళ్ళి కంప్యూటర్ డిప్లొమాలో చదువుతా అనుకోకుండా షూ ఫ్యాక్టరీ, షూ రంగంలోకి ఒక డైరెక్టర్గా అడుగు పెడతాం జరిగింది. 21 సంవత్సరాల వయసులో నేను షూ కంపెనీలో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. మా కంపెనీలోనే జాయిన్ అయ్యి అంచెలంచెలుగా దాంట్లో ఎంతో విషయం, పరిజ్ఞానం మెషినరీ మీద ఇవన్నీ కూడా నేర్చుకుంటుంది, లెదర్ మీద ఎంతో అవగాహన. నాకు కూడా ఉత్సాహం బాగా ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. ఏ రంగంలో అయినా సరే పట్టుదలగా ముందు అది కృషి చేసి దాంట్లో చివరికంట దూసుకెళ్ళటం అనేది నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా. ఆ స్వభావం రీత్యా వ్యాపారంలో కూడా చాలా తక్కువ వయసులోనే 22-23 సంవత్సరాలకే సుమారుగా నెమ్మదిగా ఆ కంపెనీలోంచి బయటకు వచ్చి, నేను 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత బయటకు వచ్చేసి నా సొంతంగా జీడిమెట్లో ఒక 6 గురితో ఒక కంపెనీ స్థాపించాను నేను సుమారుగా 93లో స్థాపించి ఒక సంవత్సరంలోనే దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళి దాదాపుగా 150 మంది వరకు కెపాసిటీకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఇండియా మొత్తం కొన్ని లెదర్ ప్రోడక్ట్స్ సప్లై స్టార్ట్ చేసి ఇండియా మొత్తం మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసి నేనే మొత్తం అక్కడి నుంచి సుమారుగా వెనక తిరిగి చూడకుండా ఆ రంగంలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాలు అదే రంగంలో నేను బ్రహ్మాండమైన పురోగతి సాధించాము. ఎంతోమందికి దాదాపుగా 150 మందికి ఎంప్లాయ్ ఆ రోజుల్లోనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. నిరంతరం 10-12 సంవత్సరాలు నేను చదువుకునే రోజుల్లోనే మా అమ్మగారితో నేను ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాడిని. ఆ రోజుల్లోనే మా అమ్మగారు మహాదైవభక్తురాలు. ఆవిడ చిన్నప్పుడు, మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు పొద్దున్నే తులసి మొక్క పూజ చేయడం కాడి నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఉన్నతంగా, ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో శ్రద్ధతో ఆవిడ చేసే పూజ కార్యక్రమాలు ఉంటా ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఆ ఊళ్ళో ఏ పండుగ జరిగినా కూడా అన్నిటికీ ఆవిడ పాల్గొనటం, గుడిలో ఏ కార్యక్రమం జరిగినా ఆవిడ వెళ్ళటం, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉన్నాయి నా మాకు తెలుసు గత 50 సంవత్సరాల నుంచి. ఆ రకంగా నాకు కూడా మా అమ్మగారు ఎంతో స్ఫూర్తినిచ్చారు. నేను 1992-93 మధ్యలో మొదలుపెట్టిన ఈ లెదర్ ఇండస్ట్రీ, సొంతంగా మొదలుపెట్టిన లెదర్ ఇండస్ట్రీ అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి జీవనోపాధిని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 మందికి నేను అక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు మంచిగా అందరినీ కూడా మా సొంత స్నేహితుల్లాగా చూసుకుని, వాళ్ళందరినీ కూడా ఎంతో ఎన్నో వాళ్ళ కష్టకాలలో పాల్పంచుకుని వాళ్ళతోనే ప్రయాణం చేసి ఇండియాలోనే ఒక మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ రోజుల్లో. అప్పట్లో ఎంత కష్టపడేవాళ్ళం అంటే కష్టమే ఫలేని, కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని గట్టిగా నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు మొదటవాడిని. కష్టం లేకుండా ఫలితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏ కష్టపడకుండా ఊరినే దేవుడికి మొక్కుంటేను, గుళ్ళ చుట్టూ తిరిగితేను ఫలితం వస్తుంది అనుకునేవాళ్ళలో చివరవాడిని నేను. ముందు మన కష్టం మనం పడాలని చెప్పి చెప్తాను నేను. ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే గట్టిగా ప్రయత్నం చేయాలి ముందు. దాంట్లో అపజయం ఎదురైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసుకుంటా ముందుకెళ్తే అదే ఖచ్చితంగా మనకి విజయం దక్కుతుంది నమ్మేవాళ్ళలో మొదటివాడిని. ఆ రకంగా ఆ రోజుల్లో మేము ఆ కంపెనీ స్థాపించినప్పుడు నేను నా భుజాన నా ప్రోడక్ట్స్ పెట్టుకుని దేశం మొత్తం తిరిగేవాడిని. అప్పట్లో విమానాల్లో ఉన్నా కూడా అంత చాలా, అంటే అంత కెపాసిటీ ఆ రోజుల్లో ఉండేది కాదు కాబట్టి జనరల్గా ట్రైన్స్లోనే తిరిగేవాడిని నేను. ట్రైన్లో ఒక్కోసారి అయితే ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు టికెట్లు రిజర్వేషన్స్ దొరకకపోతే అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో కింద పేపర్లు వేసుకుని
జనరల్ కంపార్ట్మెంట్ కింద పడుకుని వెళ్ళిన సందర్భాలు నాకు ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు జరిగింది నా జీవితంలో. అంత కష్టపడి వెళ్ళి అక్కడ ప్రోడక్ట్స్ డెలివరీ చేసి ఆర్డర్స్ తీసుకొచ్చి కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ 150 మంది కోసం అదంతా తిరిగేవాడు. ఇండియా మొత్తం తిరిగి కలెక్షన్స్ వసూలు చేసి వీళ్ళకి శాలరీలు ఇవ్వడం టైంకి, టైం తప్పకుండా శాలరీని ఇచ్చిన వాళ్ళలో చాలా వేళ మీద లెక్క పెట్టారు హైదరాబాద్ కంపెనీలో. దాంట్లో ఖచ్చితంగా మా కంపెనీ ఉంటుందని చెప్పేవాడు ఆ రోజులో. నేను ఏ రోజున కూడా మేము ఖచ్చితంగా 7వ తారీఖు అంటే 7వ తారీఖున ఖచ్చితంగా 7వ తారీఖు లోపే మేము ఎప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు జీతాలు ఇవ్వడం జరిగింది. అంత నిఖచ్చిగా మాట అంటే ఒక కట్టుబడి ఉండటం, ఆ మాటకి మీద దేనికైనా సరే నిలబడటం అనేది నా స్వభావం జనరల్గా. అలా మనం అంత కష్టపడి ఆ ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేస్తా, మనం అట్లా మొత్తం తిరగట ఇవన్నీ చేస్తా జరుగుతూ ఉండేది. అది ఎంతో ఉన్నత స్థానం తీసుకెళ్ళాము ఆ కంపెనీని. తర్వాత సుమారుగా 1997-98 మధ్యలో ఒకసారి ఈ లెదర్ ఇంటర్నేషనల్ లెదర్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉండేవి. దానికి నేను హాంకాంగ్ వెళ్ళటం జరిగింది. ఫస్ట్ టైం నేను దేశం దాటి వెళ్ళటం అనేది ఏమీ తెలియదు నాకు, బయట దేశాల్లో ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఏమి తెలియదు. అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. హాంకాంగ్లో ఏదో హోటల్లో దిగడం జరిగింది. అక్కడ ఆ రోజుల్లో 20 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కూడా తక్కువ మంది ఉండేవారు హాంకాంగ్లో. బయటికి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కుదాం, లోకల్ ట్రైన్ ఎక్కి పలానా ఒక పలానా ఎగ్జిబిషన్ సెంటర్కి వెళ్ళటానికి ఫస్ట్ రోజు నాకు చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట. ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు చాలామంది. 10 మంది పలకరిస్తే దాంట్లో 8 మంది కనీసం నో ఇంగ్లీష్ అంటాడు అంతే, చైనీస్ అంతవాడు నో ఇంగ్లీష్ అంటాడు. మనకేం వేరే భాష తెలియదు, మనకి హిందీ నడవదు, అక్కడ ఇంగ్లీషే మాట్లాడాలి, చైనీస్ మనకు రాదు. ఒక స్టైల్ అయితే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆఖరికి ఒక అతను ఏదో లైట్గా ఇంగ్లీష్ మాట్లాడతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు ఇట్లా వెళ్ళాలి తీసుకుని ఇట్లా చేయండి అని చెప్తే అప్పుడు ఇంకా అక్కడి నుంచి కూడా నాకు కొంచెం అలవాటైంది. అట్లా ఎంతో కష్టపడి అప్పట్లో నేను హాంకాంగ్ వెళ్ళి కొంతమంది కొరియన్స్తో టైప్ అయ్యి, కొన్ని ఇటాలియన్స్తో టైప్ అయ్యి మిషనరీ కొన్ని ఇంపోర్ట్ చేసుకుని, కొరియన్స్ దగ్గర నుంచి లెదర్ ఇంపోర్ట్ చేసుకుని కొత్త ప్రోడక్ట్స్ కొన్ని తయారు చేసి దాంట్లో కూడా బ్రహ్మాండమైన విజయాన్ని చూడటం జరిగింది. అలా మనం ఏది చేసినా కూడా ఆ నిరంతర కృషితో మనం దాన్ని చివరి గంట తీసుకెళ్ళి సక్సెస్ చేయడం జరిగింది. అలా నేను దేశం అంతా తిరుగుతా నేను నా వ్యాపారం రీత్యా ముందుకు వెళ్తూ ఉండగా 1999 నేను నాకు రాధిక అనే నా ధర్మపత్ని నేను 1999 పెళ్లి చేసుకోవటం జరిగింది. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా జనరల్గా నాకు ప్రకృతి అన్నా కానీ పశువులు అన్నా జీవాలు అన్నా కానీ నేచర్ అంటే బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. మేము చిన్నతనంలోనే మా ఇంట్లో బోడని పశువులు ఉంటే అవి మా ముగ్గురు అన్నదమ్ములు పంచుకునేవాళ్ళం. ఇది ఈ దూడనిది, ఈ ఆవునది, ఈ గేదనిది, ఎడ్లని అని అట్లా వాటితో మేము ఎవరు ఆడితో ఆడు మేము ప్రేమగా ఉండేవాళ్ళం అనమాట. అట్లా వ్యవసాయం అన్న కానీ చాలా మక్కువ నాకు చిన్నప్పటి నుంచి. మేము మా పొలాలకు వెళ్ళటం, సరదాగా వెళ్ళటం, ఇక్కడ ముంజికాయలు తింటాం కానీ కుప్పలప్పుడు మా అప్పుడప్పుడు వెళ్ళి మా ఫాదర్తో పాటు పడుకుంటాం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా నాకు వ్యవసాయం అన్నా కానీ భూమి మీద కానీ మంచి చిన్నప్పటి నుంచి కూడా అభిమానం ఎక్కువ. సో ఆ రకంగా నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఇట్లా ఈ ఎస్టేట్స్ క్రియేట్ చేయాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. బట్ అవకాశం అనేది సుమారు 1997 మాకు ఫస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడగబెట్టడం జరిగింది. మా ఫ్యామిలీ అంటే మా ఫాదరు, మా బ్రదరు, నేను ముగ్గురు కూడా ఒక వెంచర్లో దాదాపుగా షేర్ హోల్డర్స్గా ఉండి 200 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేయడం జరిగింది 1997 నుంచి 2000 దాకా సుమారు. అవి ఈ రోజున అవుటర్ రింగ్ రోడ్డు పక్క నుండి ఆ రోజున మేము అమ్మిన రేటుకి కూడా దాదాపుగా 20 రెట్లు పెరగడం జరిగింది. అప్పట్లో మేము గజం 150 రూపాయలు కలిగితే ఈ రోజున గజం సుమారుగా 7,000 నుంచి 10,000 రూపాయల దాకా పెరుగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో మేము అమ్మిన తీసుకున్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవాడ అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవాడు, అందరూ కూడా ఎంతో సంతృప్తికరంగా సంతోషంగా చెప్తూ ఉంటారు. అలా అప్పట్లోనే మేము రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్లో అడుగు పెడతాం జరిగింది. దాని తర్వాత 99 మ్యారేజ్ అవ్వడం తర్వాత అట్లా ముందుకెళ్తూ ఉండగా 2004 సుమారుగా ఈ లెదర్ ఇండస్ట్రీ నుంచి నేను నెమ్మదిగా అది క్లోజ్ చేయడం జరిగింది. అంటే అది 10-12 సంవత్సరాలు అయిన తర్వాత అది వర్కౌట్ కాలా నాకు.
కాంపిటీషన్ పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి రేట్ ఏమో మార్కెట్లో రాక అది లాస్ మరీ ఎక్కువ లాస్ అవుతుందని చెప్పి ఇంకా అది ప్రస్తుతానికి అది అక్కడ క్లోజ్ చేసి నాకు ఎంతో ఇష్టమైన వ్యవసాయ రంగంలో కట్టిపెడతాం జరిగింది. అప్పట్లోనే మేము కర్ణాటకలో ఒక మా ఫ్రెండ్స్ మేము అంత మా ఫ్యామిలీ నుంచి సుమారుగా ఒక 150 ఎకరాలు కొని మేము అంటే బీడు భూములు కొని వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. చేసి అది నేను డెవలప్మెంట్ మొత్తం నేనే చూసుకుని సుమారుగా మొత్తం 150 ఎకరాలని కూడా సాగులోకి తీసుకురావడం జరిగింది. పైప్ లైన్ వేసి ఒక కిలోమీటర్ నుంచి పైప్ లైన్ వేసి ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ఉండి ఆ క్యాంపులు అక్కడే ఉండి సైట్లోనే 24 అవర్స్ సైట్లోనే ఉండి మనుషులను పెట్టి దాంట్లో కూడా దాని సంగతి చూడాలని చెప్పి దాన్ని పట్టుకుని గట్టిగా బీడు భూముల్ని వ్యవసాయ అనుకూలంగా తీర్చిదిద్ది ఎన్నో పంటలు తీయడం జరిగింది. బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఆ రకంగా వ్యవసాయంలో కూడా మేము ఎంతో ముందుకు వెళ్ళడం జరిగింది అప్పట్లోనే. దాని తర్వాత నేను హైదరాబాద్లో 2005లో ఇప్పుడు సుమారుగా ఒక వెనీలా కల్టివేషన్ అని చెప్పి అది కూడా చేయడం జరిగింది. అది కూడా హైదరాబాద్లో ఆ రోజుల్లో చాలామంది చేశారు కానీ సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ. కానీ మేము మాత్రం బ్రహ్మాండంగా అది కూడా షేడ్ నెట్ కండిషన్లో చేసి అంతా కూడా సక్సెస్ చేసాం. అది ఆ రకంగా వాణిజ్య పంటలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత సుమారు 2006లో హాస్పిటాలిటీ రంగంలోకి అడుగు పెడతాం జరిగింది హైదరాబాద్లో. హాస్పిటాలిటీ రంగం అంటే హోటల్స్ ఇవన్నీ ఆతిథ్య రంగంలో. అప్పట్లో హైటెక్ సిటీ ఆంధ్రదేశంలో 2000లో స్టార్ట్ అయిన హైటెక్ సిటీ 1999 2000లో స్టార్ట్ అయింది. అప్పుడే బాగా గ్రో అవుతూ ఉంది. ఆ టైంలో అక్కడ మాదాపూర్ ఏరియాలో ఒక హోటల్స్ కూడా ఉండేవి కాదు, ఏదో ఒక్క హోటల్ 2 హోటల్స్ ఉండేవి అంతే. ఆ రోజుల్లో మేము సర్వీస్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి అవి కూడా ఉంది. స్టార్ట్ చేసిన ఒక 6 రూములతో స్టార్ట్ చేసింది. ఒక సంవత్సరం తిరిగేలోపు దాదాపు 100 రూముల కెపాసిటీ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి ఒక దాదాపు ఒక 50 సాఫ్ట్వేర్ కంపెనీలతో నేనే మార్కెటింగ్లో టైప్ అయ్యి వాళ్ళందరికీ సేవ చేసేవాడు. టాప్ 3లో మాది ఒకటి ఉండేది. దాదాపుగా 10 సంవత్సరాలు నడిపించామని 10 సంవత్సరాలు కూడా మాకు టాప్ 3లో మాకు స్థానం దక్కేది. సైబర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే ఆ రోజుల్లో ఎంతో అన్ని కంపెనీల్లో కూడా మంచి పేరు. ఎక్కడ కూడా చిన్న బోర్డు పెట్టకుండా 90% ఆక్యుపెన్సీతో నడిపించాం మేము. అట్లా ఉండేది అన్నమాట. ఆ రకంగా ఆ రంగంలో కూడా మనం విజయాలు అందుకోవడం జరిగింది. అంటే ఏ రంగంలో దిగినా కూడా ఖచ్చితంగా దాని విజయం అందుకోవడం అనేది నాకు స్వభావ రీత్యా జనరల్గా మధ్యలో ఒడిదుడుకులు ఉన్నా సరే విజయం అందుకోవటం అనేది నేను దానితో విజయాన్ని అందుకునేదా కష్టపడతాం అనేది నా గుణం జనరల్గా. అని అందుకని చెప్పి కొంచెం అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. అలాగే అది జరుగుతూ ఉండగానే 2010లో కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగు పెడతాం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగంలో అడుగుపెట్టి అది కూడా ఎవరో చేయని చేసాం మేము కొన్ని దాంట్లో కూడా. కొన్ని మామూలుగా కన్స్ట్రక్షన్ అందరూ చేస్తారు. మామూలుగా కింద నుంచి కడతాం, అపార్ట్మెంట్స్ పర్మిషన్ కడతాం, అమ్మటం అని చాలామంది బిల్డర్స్ చేసేది. కానీ మేము అలా చేస్తా కూడా అందరికీ విభిన్నంగా ఉండాలనుకునేవాడిని ప్రతి ఏది చేసినా కూడా. అలా మేము ఆగిపోయిన వెంచర్లు తీసుకుని ఒక కంప్లీట్ చేసాం. ఆగిపోయిన వెంచర్లు కంప్లీట్ చేయడంలో మాకు మళ్ళీ హైదరాబాద్లో టాప్ 3లో మేము ఒకను అలా అనమాట. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంత కట్టి ఆగిపోయి రకరకాల కారణాల వలన ఆగిపోయిన వెంచర్స్ ఉంటాయి జనరల్గా. అటువంటివి కొన్ని డిస్ప్యూట్ ఆగిపోయి ఉంటాయి, కొన్ని డబ్బులు లేక ఆగిపోయి ఉంటాయి, కొన్ని వాస్తు బాగాలేక ఆగిపోయి ఉంటాయి, కొన్ని మార్కెటింగ్ లేక ఆగిపోయి ఉంటాయి. సో ఇటువంటి వెంచర్స్ తీసుకుని మేము మళ్ళీ సూపర్ సక్సెస్ చేసాం. అట్లా కొన్ని 3-4 వెంచర్లు అట్లా చేసాం. అలాగే కొత్త వెంచర్స్ కొన్ని కట్టాము 3-4 వెంచర్స్ జరుగుతూ వస్తూ ఉండగా 2013లో నేను అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్తో అసలు నాకు అనుబంధం అనేది చాలా తక్కువ. అంతకుముందు ఎప్పుడో అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చేవాడు సరదాగా, 1-2 సార్లు 3 సార్లు వచ్చి వారికి అట్లా వెళ్ళడం జరిగింది. తప్పితే వైజాగ్తో నా అనుబంధం పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ రోజున కూడా. 2012లో చివరిలో వచ్చాను, ఒక వేరే ఒక పని మీద వచ్చాను. వస్తే ఒక కొంతమంది మిత్రులు, ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ముందు కన్స్ట్రక్షన్స్ అవి చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఇస్తే మనకి ఆ ప్రపోజల్ పెద్దగా నచ్చలేదు అప్పట్లో. అలా కాకుండా మనకు భూమి మీద ఉన్న ప్రేమతో భూమి మీద ఉన్న డెవలప్మెంట్స్కి ఏమన్నా ఉంటే చేద్దామని మనం అనుకున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ల్యాండ్స్ చూడటం మొదలెట్టాము. ఆ ప్రయత్నంలో ఎన్నో భూములు చూడటం జరిగింది వైజాగ్ సార్ చుట్టుపక్కల. చూసిన తర్వాత చివరికి మనకి ఇక్కడ వాకపల్లి మా దేవరాపల్లి మండలం విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలో ఉన్న వాకపల్లి గ్రామానికి అనుకున్న ఈ భూమి ఇప్పుడు మనం అక్కడే కూర్చున్నాం. ఈ చందన వ్యాలీ అనే ఈ భూమిని
చంద్రమేలు అనేది మనం పెట్టిన పేరు. ఈ భూమిని మనం అనుకుని అన్నిటికీ అనుకూలంగా ఉందని చెప్పి ఈ చందన వృక్షాలు పెంచాలని చెప్పి ఒక కాన్సెప్ట్ మీద మనం ఈ భూమిని ఎన్నుకోవటం జరిగింది. ఎన్నుకుని మనం అక్కడి నుంచి కూడా ఇది కొని ఇదంతా కూడా డెవలప్ చేస్తా దాదాపు 100 ఎకరాల ప్రాజెక్ట్ మనం తీసుకెళ్ళడం జరిగింది. ఈ చందన వ్యాలీతో మొదలైన నా ప్రయాణం గత 5-6 సంవత్సరాల నుంచి దాదాపుగా 5-6 వెంచర్లతో మనం ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. అవన్నీ వివరిస్తాను. ముందు ఈ చందన వ్యాలీ అనేది నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మనం 100 ఎకరాల్లో ఇది మొత్తం కూడా చందన వృక్షాలతో ప్లాట్స్గా విభజించి దాదాపు 1000 మందికి విక్రయించడం జరిగింది. చాలామంది మొక్కలు వేసి ప్లాట్లు విభజించి మార్కెటింగ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు తప్పితే కంటిన్యూ డెవలప్ చేసేవాడు నాకు ఇంతమటికి ఎక్కడ కనపడలేదు. అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో ఇది దీని మీద ఖచ్చితంగా ప్రతిఫలం అందించాలి ప్రతి కస్టమర్కి. సదాశయంతో ఇది మనం కమిట్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది కస్టమర్స్కి. ఆ కమిట్మెంట్స్కి అనుకూలంగా మనం ఇక్కడ ఈ 100 ఎకరాలకి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కట్టి సోలార్ ఫెన్సింగ్ ఇచ్చి సెక్యూరిటీ పర్సన్ పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి ఎక్కువ వేట కుక్కలను పెట్టి అట్లా రకరకాల సెక్యూరిటీ మెజర్స్ తీసుకుని ఈ చందన వృక్షాలను మనం ఇక్కడ పెంచుతున్నాము. ఆల్రెడీ మనం ఇక్కడ చూడవచ్చు చందన వృక్షాలు బ్రహ్మాండంగా 15 అడుగుల నుంచి 20 అడుగుల దాకా పెరగడం జరిగింది. ఇది 15 సంవత్సరాల దాకా మనం ఇది పెంచడం జరుగుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఇది హార్వెస్టింగ్ చేసి వచ్చిన ఆదాయము 50-50% పంచుకోవడం జరుగుతుంది. కంపెనీకి 50%, కస్టమర్స్ 50% ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ మనం శ్రీగంధం మరియు అరచందం రెండు వృక్షాలు కూడా పెంచుతున్నాము. ఇది కూడా మనం కొన్ని షార్ట్స్లో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూపిద్దాం. అలాగే ఇక్కడ ఎంతో ఆ వృక్షాలకు అనుకూలంగా ఉండే ఇది పారాసెట్ శ్రీగంధం. దాని మూలన కొన్ని వేరే వృక్షాలు కూడా పెంచడం జరుగుతుంది వాటికి అనుబంధంగా. అలాగే ఇక్కడ కోళ్ళ పెంపకం తర్వాత ఇంకా రకరకాలు ఆవుల పెంపకం ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ కల్టివేషన్లో భాగంగా ఇవన్నీ కూడా పెంచుతున్నాము. ఎన్నో ఎంతోమందికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మూలంగా బేసిక్గా గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం 50 మందికి రెగ్యులర్ బేస్ మీద మామూలు డైలీ బేస్ మీద 50 మందికి దాదాపు 100 మందికి మనం గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మూలన మనకి ఎంతో సాటిస్ఫాక్షన్, ప్లస్ మనం ఇక్కడ చేసే ఈ వృక్షాల పెంపకం అనేది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం. ఇది ఈ వృక్షాల మూలంగా ఈ చుట్టుపక్కల ఉన్న 5 కిలోమీటర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ. ఆ రకంగా కూడా మనం ఈ ప్రాజెక్ట్ మూలన ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. అలాగే మనం ఈ చుట్టుపక్కల గ్రామాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ గ్రామంలో ఉన్న బడిని మనం దత్త తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేసాం మనం. దాంట్లో కావాల్సిన ఎలక్ట్రిఫికేషన్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో గుళ్ళకి మనం ఈ చుట్టుపక్కల గుళ్ళకి అన్నింటికి మనం సహాయం చేసి చేయటం జరిగింది. అలాగే గ్రామంలో జరిగే చాలా అభివృద్ధి కార్యక్రమాలకి పండగలకి అన్నిటికీ కూడా మనం సహాయం చేయడం జరుగుతుంది. అలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మనం కూడా ఒకటిగా ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు ఇన్ని కార్యక్రమాలు మనం విజయవాడ, వైజాగ్ హైదరాబాద్లో చేస్తా నిరంతరం తిరుగుతా అట్లా ఇక్కడ వారం అక్కడ వారం అక్కడ వారం తిరుగుతా ఇన్ని బిజినెస్ పనుల మీద తిరుగుతున్నానంటే దానికి నిజంగా సపోర్ట్ అనేది నా భార్య దగ్గర నుంచి ఉండటం వల్ల నాకు ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఆవిడ సపోర్ట్ లేకుండా అయితే మనం ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది జరిగేది కాదు. నాకు 2 పిల్లలు ఉన్నారు, బాబు పాప ఉన్నారు. బాబు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను యాక్చువల్గా నేను డిప్లొమా చదువుకున్నప్పుడు అనుకునేవాడిని, నాకు అవకాశం రాలేదు. ఎందుకని మా అప్పుడు మేము చిన్నప్పటి నుంచి మంచి సిరి సంపదలతో తలదూకినా కూడా ఎందుకనో మంచి బ్రహ్మాండమైన యూనివర్సిటీల్లో వరల్డ్ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదవాలన్న కోరిక నాకు కలగానే మిగిలిపోయింది. అది నా పిల్లలకి అట్లా ఉండకూడదని ప్రపంచంలో ఉన్నతమైన చదువు ఇవ్వాలి ఫస్ట్, డబ్బులు కాదు ముందు చదువు ఇవ్వాలని నమ్మి నేను మా వాడిని ఇప్పుడు యుఎస్ పంపిస్తున్నాము ఇంజనీరింగ్కి, అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటర్ ఇంజనీరింగ్లో యుఎస్లో మంచి టాప్ 50 యూనివర్సిటీలో అయినా మెడిసిన్ యూనివర్సిటీలో సీట్ రావటం వలన అక్కడే పంపిస్తున్నాను. అలాగే పాప చిన్న ఉంది, ఇప్పుడు 9th క్లాస్ చదువుకుంటాను. బాబు పేరు చరణ్, పాప పేరు అమూల్య. సో వాళ్ళ రంగాల్లో మా పాప కూడా మంచి ఇంటెలిజెంట్, బాగా ఈ చిన్న ఏజ్లోనే అది MUN అని, మోడల్ యునైటెడ్ నేషన్స్ అని,
ఒక కార్యక్రమాన్ని నిన్నే అమరావతి మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే కార్యక్రమాన్ని తనే లీడ్ చేసి నిన్న ఈరోజు జరుగుతూ ఉంది విజయవాడలో. ఆ కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీగా ఉంటాను 9వ క్లాస్లోని. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి పాపకు కూడా. సో తను కూడా భవిష్యత్తులో మరి నాతో పాటు ప్రయాణిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఆధ్యాత్మికంగా నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నేను ఎన్నో సాధనలు చేస్తూ ఉన్నాను. అంటే సాధనలు అంటే వేరేం కాదు, మెడిటేషన్స్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం నాకు. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పుడే ఒక నా మీద పెద్ద జీవస్వామి ప్రభావం ఉండేది. మా ఊర్లో రామాలయములు ద్వయస్తంభం కూడా అన్ని చేసింది పెద్ద జీవస్వామి. ఇప్పుడు ఉన్న చిన్న జీవస్వామి వారు తాతగారు ఉండేవారు, పెద్ద జీవస్వామి గారు. ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా ఆయన పెద్ద జీవస్వామి శిష్యురాళ్ళు అన్నమాట. ఆ రకంగా చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం ఉండేది. ఒకనొక టైంలో నేను 10th క్లాస్ అప్పుడప్పుడు చంద్రగిరి స్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉండేది. వెళ్ళిపోయి ఎక్కడే ఉండాలి, ఆశ్రమం ఉండాలి అని అనిపిస్తూ ఉండేది. ఎందుకో తెలియదు నాకు, బట్ అలా అనిపించేది. కానీ తర్వాత అది వెళ్ళటం జరగలేదు. కానీ నేను తర్వాత చాలామంది స్వామీజీల దగ్గరికి వెళ్ళటం, ఒకటి నుంచి ఒకళ్ళు అట్లా చూస్తాం, వాళ్ళ దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకోవటం అట్లా జరుగుతూ ఉండేది. ఆ మార్గంలో ఆ ప్రయాణంలో నేను హిమాలయాలకు కూడా వెళ్ళడం ఎన్నోసార్లు జరిగింది. ఎంతోమంది స్వామీజీని కలుగుతుందని, కొంతమంది సాధనలు చెప్పేవారు, కొంతమంది ఏదో 4 మంచి మాటలు పంపించేవాళ్ళు. అట్లా సాధన మార్గంలోకి అడుగు పెడుతున్నారు గత 20 సంవత్సరాలు అడిగింది. ఇటు ఒక్కోటి సాధనలు ఆ మార్గంలో చాలా ప్రయత్నం చేసుకుంటే వెళ్ళాను. దాదాపు 8 రకాల సాధనలు చేశాను. బ్రహ్మకుమారి అవనండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవనండి, ఇషాయోగా అవనండి, ఎస్ఎస్వై అవనండి, అట్లా పోవడం చేశాను. ఎపిసాదు అన్ని అట్లా తిరుగుతూ ఉంటాం. ఒక స్టేజ్కి వెళ్ళటం క్రియాయోగ చేశాను దాదాపు 3rd లెవెల్ దాకా ఒరిసా వెళ్ళి. అలాగే అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండగా నాకు నిజమైన ఒక గురువు కోసం వెతుకుతున్న సందర్భంలో గత 10 సంవత్సరాల నాడు నాకు అనుగుణమైన నిజమైన గురువు గారు ఒక ఆయన తగ్గటం జరిగింది. ఆయనే కుమార్ గురూజీ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. యాక్చువల్గా ఆయన ఏరోనాటిక్ న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయన డిఫరెంట్ యోగా కార్యక్రమాలు పెడుతూ ఉండేవారు హైదరాబాద్లో. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఫాలో అవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇంకా ఆయన గురువులు స్వీకరించి ఆయన మట్టి మేము ఫాలో అవుతాము. ఆయన చెప్పే ట్రెడిషనల్ యోగా మెథడ్స్, ఆయన ట్రెడిషనల్ యోగా అని ఒక సంస్థ ఉంది, దాంట్లో నేను కూడా సభ్యుడిని. ఆయన చెప్పే విధానంలో సాధన చేస్తా ఎంతో ఉన్నత స్థితిని అనుభవించడం జరిగింది. ఆయనతో పాటు 3 సంవత్సరం ఆల్మోస్ట్ అని మేము ఇప్పటికి ఎన్నో సాధనలు శిబిరాల్లో పాల్గొనడం జరిగింది. హిమాలయాలకు వెళ్ళి అక్కడ 15 రోజులు మౌనంలో ఉండి సాధన చేయడం జరుగుతూ ఉంటుంది 3 సంవత్సరం. అలా సాధన మార్గంలో కూడా నాకు బాగా అనుభవం ఉంటుందో ఉన్నా అన్నిటి మీద దాని మౌనం ఎక్కువ నేచర్ అంటే ఎక్కువ ఇష్టం అనే దానికి అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ మంది సహాయం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే అన్ని చోట్ల ఇచ్చాము, చాలా చోట్ల మనం సహాయం చేయడం జరిగింది. మా ఊళ్ళో కూడా కొన్నిటి చేసాం, గండిగుంట్లో, అలాగే హైదరాబాద్లో కొన్నిటికి చేశాం. బేసిక్గా ఇట్లా సాధన శిబిరాలు కూడా నేను కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది ట్రెడిషనల్ యోగాలు. అంటే మనం నేర్చుకోవటమే కదా, ఇంకా 10 మందికి ఆ సాధన మార్గంలోకి వస్తే ఇంకా వాడు కూడా బెనిఫిట్ పొందుతారు. నేను ఎంతోమంది ఎంకరేజ్ చేయడం జరిగింది, వాడు కూడా బెనిఫిట్ పొందారు. లాస్ట్ ఇయర్ అయితే నా భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను నేను. వాడు కూడా చాలా సంతోషంగా 15 రోజులు మౌనంలో ఉండి సాధన చేయడం జరిగింది. అందరం కూడా ఇక్కడ గ్యాంగ్టాక్కి వెళ్ళాను, సౌత్ సిక్కిం వెళ్ళి అక్కడ 15 రోజులు సాధన చేసి వచ్చాను. నా కెరియర్లో సుమారుగా ఒక 4-5 అవార్డులు కూడా తీసుకోవటం జరిగింది. లెదర్ ఇండస్ట్రీలో కొన్ని అవార్డ్స్ తీసుకున్నాను. అలాగే సర్వీస్ డిపార్ట్మెంట్లో ఐటీ కంపెనీల దగ్గర నుంచి మేము తీసుకోవటం జరిగింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్గా చేసినందుకు కొన్ని ఐటీ కంపెనీ HCL కానీ అట్లా వెళ్ళవటం జరిగింది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో కూడా మాకు ఒక అవార్డు వచ్చింది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఇప్పుడు ఈ చంద్రవేలి ప్రాజెక్ట్ మీద 2 అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ప్రకృతికి అనుకూలంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మనకి గుర్తించి వివిధ సేవా సంస్థల వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలా కొన్ని అవార్డులు కూడా మనం తీసుకుంటూ జరిగింది. అలాగే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేచర్కి అనుబంధంగా ఉంటాయి. ఎక్కడ చేసినా కూడా ఒక రివర్ వ్యూలో ప్రాజెక్టు, లేదా బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు, లేదా కొండల చుట్టూతో మధ్యలో ప్రాజెక్టు,
అట్లా ఉండే. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అట్లాగే ఉండే. నేచర్తో అనుబంధం అయ్యి ఎవరు మన ప్రాజెక్ట్కి ఎవరు వచ్చినా సరే బ్రహ్మాండంగా ఉందంటారు ఫస్ట్. అంటే మనం చేసిన కార్యక్రమాల్లో ఒక చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏంటంటే మన నా జీవితంలో ఒకటి భగవద్గీతని మనం ప్రమోట్ చేయటం. మేము భగవద్గీతని అంతకుముందు ఘంటసాల గారు పాడారు. అప్పట్లో ఆయన పాడింది కేవలం 100 శ్లోకాలు మాత్రమే, తాత్పర్య సహితంగా మన ఆంధ్రదేశంలో ఆయన చోట్ల మోగేది అది. దాన్ని మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలను ఇప్పుడు దాకా హై క్వాలిటీలో రికార్డ్ చేసి తాత్పర్య సహితంగా ఘంటసాల గారు చేసినట్టుగా ఎవరు చేయలేదు ఆయన తర్వాత. దాన్ని మాకు అత్యంత ఆప్తులు మిత్రులు అయినటువంటి గంగా శాస్త్రి గారు తీసుకుని ఆయన ఎంతో కఠోర తపస్సుతో అది 7 సంవత్సరాలు కష్టపడి దాదాపు 2.5 కోట్లు వెచ్చించి దాన్ని ఆయన కెరీర్ అంతా కూడా పణం పెట్టి ఇది రికార్డ్ చేయడం జరిగింది. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మొత్తం రికార్డ్ చేసి ఆయన దేశానికి ఇవ్వడం జరిగింది. అది ఆ యొక్క ఆయన చేసే ఆ యొక్క ప్రయాణంలో నా వంతు సహకారం అందించడం జరిగింది. అది ఎంతో సంతృప్తికరమైన విషయం. అది ఆయనకి ఎంతవరకు ఒక స్నేహితుడికి ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేయటం జరిగింది నా శాయశక్తిలో. అలాగే ఆయన చేసే కార్యక్రమాల్లో భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తున్నారు, అదే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలవాలని. అది తర్వాత హిందీ కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో నా వంతు సహాయం సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము. అలా కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము. నా ప్రయాణమే భగవద్గీత, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ భగవద్గీత వింటూ ఉంటాం కంటిన్యూగా. భగవద్గీతలో కర్మ సిద్ధాంతంలో ఉన్న కర్మణ్యవాధికారస్తి మా ఫలేషు కదాచన అనే శ్లోకమే నాకు ఎప్పుడు కూడా నిరంతరం ప్రేరణ. ఏ పని చేసినా సరే ఫలితాన్ని ఆశించకుండా మన కర్మ మనం చేసుకుని వెళ్ళటం అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఫలితం అనేది భగవంతుడి మీద పెడతాం, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్దాం, విజయం ఆటోమేటిక్గా వస్తుందనేది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. దీన్ని నేను అది మా కృష్ణ భగవాన్ చెప్పిన ఆ శ్లోకాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాను. భవిష్యత్తులో కూడా పాటిస్తూ నా జీవన ప్రయాణం సాగిస్తానని చెప్పి మాటిస్తుంది. మన చూస్తే ఘంటసాల గారు చేసిన భగవద్గీతని నెమ్మదిగా ఏం చేశారంటే అది జనాలు దాని నుంచి ప్రేరణ పొంది దాని నుంచి అందరూ కూడా లబ్ధి పొందుతారని ఆయన రికార్డ్ చేస్తే దాన్ని తీసిపోయి ఆఖరికి అందరు చావు దగ్గర పెట్టి ఏదో మరణ గీతలాగా అది ప్రమోట్ చేయడం జరిగింది. మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము అది అసలు 100% తప్పు. అది ఎట్లా జరిగిందో తెలియదు కానీ అట్లా జరిగిపోయింది అది మన ఆంధ్ర రాష్ట్రంలో. అది తప్పు అని చెప్పి బయటకు వచ్చి గట్టిగా చెప్పిన వాళ్ళలో ప్రథమ మన గంగా శాస్త్రి గారు. ఆయన చెప్పేది ఒకటే, ఇది మరణ గీత కాదు జీవన గీత, జీవన విధానానికి పనికొచ్చే గీత ఇది, మరణ గీత కాదు అని చెప్పి చెప్తారు. అలాగే భగవద్గీత ఎప్పుడు కూడా మనం ఏ మూడ్లో ఉన్నా సరే, ఎటువంటి మూడ్లో ఉన్నా కానీ వినగలిగిన అత్యద్భుతమైన సైకాలజీ, అది అత్యద్భుతమైన పనికొచ్చే ఒక పాఠ్య గ్రంథం లాంటిది మన జీవన విధానంలో. దాంట్లో చాలా శ్లోకాలు మీకు మనం కనుక వింటే ఎక్కడికో తీసుకెళ్తామండి. ప్రతిదానికి మనం చేసే పనులకు అనుభవించుకున్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ కూడా దాని నుంచి మనకి వస్తాయి అన్నమాట. మనకు అంటే ఆన్సర్స్ దొరుకుతాయి. మనం ఒక ఏదైనా ఒక సందర్భంలో మనకి ఏదైనా ఈ విషయం నేను చెప్పడం కాదు, మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. ఆయన ఎన్నో సందర్భాలు చెప్పారు. ఆయన ఎప్పుడు ఒక భగవద్గీత ఉండేది ఆయన దగ్గర. ఆయన ఏది వచ్చినా సరే దాని సొల్యూషన్ కోసం ఒక పేజీ తెరిచేవారంట అప్పట్లో భగవద్గీతలో. తీయగానే ఆ పేజీలో ఆ సొల్యూషన్ దొరుకుతుంది. అది మాత్రం ఖచ్చితంగా 100% కరెక్ట్. ఆయన ఫాలో అయినది ఆ పద్ధతిని తర్వాత నేను కూడా 2-3 సార్లు చూశాను. నాకు ఖచ్చితంగా ఆ సొల్యూషన్ 100% దొరికింది నాకు. అంత గొప్పది మన భగవద్గీతని. దాన్ని అందరూ కూడా పాటించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి, అది అందరూ కూడా దాన్ని పాటించండి. మీకు కూడా రిజల్ట్స్ అట్లాగే వస్తాయి. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ 4 ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నామని. అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు కృష్ణానది తీరాన అమరావతి పట్టణానికి అనుకుని కృష్ణానది తీరాన ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నాం. అలాగే వైజాగ్లో ఒకటి చందన వ్యాలీ ప్రాజెక్ట్ నడుస్తుంది, 2వది బీచ్ ఫ్రంట్లో ప్రాజెక్ట్ నడుస్తుంది, ఇంకోటి నూజివీడి దగ్గర కొండపర్వని గ్రామంలో కొండల మధ్యలో ఒక ఇదే సేమ్ కాన్సెప్ట్ చందనం కాన్సెప్టే ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఈ మన వైజాగ్ చందన వ్యాలీ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సుమారుగా 75 ఎకరాలు దీని దగ్గరలోనే. అది కూడా ఎంతో ప్రకృతి రమణీయత మధ్యలో జస్ట్ లైక్ మన అరకులో ఉన్నట్టు ఉంటుంది ఆ స్పాట్ కూడా.
అట్మెంట్ స్పాట్లో విశాఖ చంద్రవేలి 2 స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇక్కడ బీచ్ ఫ్రంట్లో కూడా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. భవిష్యత్తులో ఇంకా విజయవాడలో కూడా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయి. వచ్చే 5 నుంచి 7-8 సంవత్సరాల దాకా ప్రాజెక్ట్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి. దాని తర్వాత ఏంటనే చూద్దాం. మరి వృక్షో రక్షతి రక్షిత, మన చందన వ్యాలీ యొక్క కాన్సెప్టే అది. చందన వ్యాలీ అంటేనే వృక్షాలను పెంచడం, వృక్షాలని పోషించటం, వృక్షాలను కాపాడటం. మనం ఆ ప్రయత్నంలో ఇప్పుడు వైజాగ్ చందన వ్యాలీలో ఒక సుమారుగా 100,000 చెట్లు మనం పెంచడం జరుగుతుంది. అలాగే నూజివీడులో 50,000 చెట్లు పెంచుతున్నాము. నా లక్ష్యం అయితే వచ్చే 5 సంవత్సరాల్లో ఈ వృక్షాలు పెంచే దీంట్లో సుమారుగా 10 లక్షల వృక్షాలు పెంచాలని నా టార్గెట్గా పెట్టుకుంటాం జరిగింది. 10 లక్షల వృక్షాలు పెంచి ఈ సమాజానికి మనం చేసే సేవ ఎంత విలువైనదో మీ అందరికి తెలియదు కాదు. మా స్థాయికి మేము 10 లక్షలు చేసినప్పుడు ప్రతి ఇండివిజువల్ ఎవరికాడు కనీసం 100 వృక్షాలైనా పెంచి కాపాడి వాటిని కనుక పెంచితే మన ఆంధ్ర రాష్ట్రం కానీ మన ఆంధ్ర రాష్ట్రం మరియు కేరళలాగా ఎంతో బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. అది మీరందరూ కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా వృక్షాలు పెంచమని ఈ టీవీ టూరిజం వారి ద్వారా నేను మీ అందరికి కూడా వేడుక వచ్చిందని చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం 5 ఇయర్స్ ఈ వ్యాపార లైన్లో ఉందామని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు నాకు ప్రజెంట్ రేపు 50 సంవత్సరం వస్తాయి నవంబర్లో. 55 కల్లా రిటైర్ అవ్వాలని చెప్పి నా గట్టి ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్ అయిపోయి నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని చెప్పి నా లక్ష్యం అది. ఇప్పటిదాకా ఓపికగా విన్న మీ అందరికీ కూడా మొదటగా నా ధన్యవాదాలండి. అలాగే ఈ టీవీ టూరిజం వారి ద్వారా ఈ నా కథని విన్న మీ అందరికీ, దీనిలో ఉన్న మంచిని ఎవరైనా తీసుకుని ఫాలో అయితే అంతకంటే ఆనందించేవాడిలో మొదటివాడు నేను. అలాగే చాలామంది నా కథ విని ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయ్యి పైకి వస్తారని చెప్పి గట్టి నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో, ప్రతి మనిషి కూడా ప్రకృతితో మమేకమై జీవించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు. దాని గురించి ఎవరైతేనో అసలు ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కాబట్టి, కానీ అందరికీ అవకాశం రావట్లేదు. కానీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పాసిబిలిటీ మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళందరూ కూడా కొన్ని చెట్లను అడాప్ట్ చేసుకుని వాటిని పెంచితే మన రాష్ట్రం మరి యొక్క స్వర్గసీమ లాగా అవుతుంది. ఎంతో పర్యావరణానికి మనం ఎంతో మంచి చేసిన వారు అవుతాం. ఓజోన్ పొరను తగ్గించగలుగుతాము. భూమిని కాపాడుకున్న వాళ్ళు పోతాము. ఈ భూమిని సేవ చేస్తామనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వస్తుంది. దాని గురించి దాంట్లో మనం కూడా ముందుకు పాల్గొని మనందరం కూడా మన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళచ్చు. మొత్తానికి ఈ ఇప్పుడు ఉన్న టెంపరేచర్స్ని కూడా సుమారుగా ఒక 20 కోట్ల చెట్లు కనుక కొత్తగా మన రాష్ట్రంలో పెంచితే మన పర్యావరణవేత్తలు చెప్పేది 5 డిగ్రీల దాకా మనకి టెంపరేచర్స్ డౌన్ అయిపోతాయి వచ్చే సంవత్సరాలు. అదే మనం మన భావితరాలకు ఇచ్చే అత్యంత విలువైన గిఫ్ట్గా మనం స్వీకరించి అది అమలుపరుద్దాం. మాతో పాటు మీ అందరూ కూడా రావాలని చెప్పి ఈ యజ్ఞంలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది అనటంలో లీలాజీ బాబు గారు మనకి ప్రత్యక్ష ఆదర్శప్రాయులు. వారి కథ మీలో ఏ ఒక్కరి హృదయాన్ని తాకినా అది చిరుజల్లవుతుంది, ప్రకృతి రమణీయమవుతుంది. వైజాగ్కి 50 కిలోమీటర్ దూరంలో చందన వ్యాలీ అనే ప్రాజెక్టు గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. దీంట్లో జనరల్గా ఓపెన్ ప్లాట్స్ ఎలా అయితే ఉంటాయో అలానే సిస్టమ్లో పెట్టి అడిషనల్గా ల్యాండ్ అప్రిసియేషన్తో పాటు కస్టమర్స్కి బెనిఫిషియల్గా ఉండడం కోసం ఈ ప్లాంటేషన్ చేసాము. దీంట్లో శ్రీగంధం ఎర్రచందనం ప్లాంటేషన్ చేసామండి. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని మేము కస్టమర్తో షేర్ చేసుకుంటున్నాము. ఇట్లానే రూరల్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్స్ కూడా జనరేట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 50 ఫ్యామిలీస్ వరకు ఇందులోనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము. ఐఎమ్ జీవి రమణ, డైరెక్టర్. ఇది మొత్తం దాదాపుగా 90 ఎకరాలు ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అండి. రెడ్ శాండల్ అండ్ వైట్ శాండల్ రెండు కూడా 14 ఇయర్స్ టు 15 ఇయర్స్కి మనకి ఈ మనం కట్ చేసుకోవచ్చు.
శ్రీగంధంలో వచ్చి మెయిన్ ప్రొడక్ట్ దాంట్లో శాండల్వుడ్ ఆయిల్ అండి. చందన్ వ్యాలీ అనే ఈ ప్రాజెక్టు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక మిరాకిల్ అన్న కాన్సెప్ట్లో ఈరోజు సృష్టించబడింది. దాదాపు 125,000 చెట్లతో శ్రీగంధం మరియు ఎర్రచందనం మొక్కలతో దాదాపు చాలామంది ఇందులో సభ్యులుగా ఉన్నారు ఈ సంస్థలో. సో అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని విశాఖపట్నం జిల్లా వాకపల్లి గ్రామంలో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగిందండి. దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం ఈరోజు దాదాపు 10 అడుగుల నుంచి 15 అడుగుల పొడవులో ఈరోజు ఈ మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఈ వృక్షాలకి ఈ మొక్కలు పెరగడానికి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఆంధ్రప్రదేశ్లో వాకపల్లి అనే గ్రామం చాలా పుణ్యం చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి మూల కారణం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వల్లభనేని లీలాజీ బాబు గారండి. అలాగే వారి మిత్ర బృందం అంటే కో డైరెక్టర్స్ శ్రీ మనోజ్ గారు, అలాగే శ్రీ జీవి రమణ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది. సో లీలాజీ బాబు గారు గురించి చెప్పాలి అంటే ఆయన ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి పేద ధనికుడు లేకపోతే కులం వృత్తి ఇవేవి సంబంధం లేకుండా ఆయన దృష్టి అంతా ఒకటే. మనం దేశానికి కానీ లేకపోతే కొంతమంది అందరికీ మనం చేయలేం కాబట్టి కొంతమందికైనా ఒక మంచి చేయాలి, మనతో పాటు ఒక 10 మందికి డబ్బున్న వాళ్ళుగా చేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్దడం జరిగింది. జీవి రమణ గారు, ఘంటా వెంకటరమణ గారి ప్రోద్బలంతో ఆలోచనతో మరి మనోజ్ గారు, లీలాజీ బాబు గారు చేసిన ఈ ప్రయత్నం 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ మొక్క ఇప్పుడు వృక్షంగా మారబోతుంది. చిన్నగా పెట్టుబడి అంటే 700 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఈరోజు 1,00,000 రూపాయలకు వెళుతుంది అనడానికి నిదర్శనం ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం అండి. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్రాజెక్టే. సో మరొకసారి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ చేసినందుకు ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి ఎంతోమందికి లక్షాధికారులు అయ్యే అవకాశం కల్పించిన శ్రీ వల్లభనేని లీలాజీ బాబు గారికి, మనోజ్ గారికి, వెంకటరమణ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండి థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టీవీ టూరిజం. నా పేరు ఎస్ఎస్ నాగరాజు అండి. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి చందన వ్యాలీ అని ఒక 100 ఎకరాలు అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చి వల్లభనేని లీలాజీ బాబు గారు అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మనోజ్ కుమార్ గారు డైరెక్టర్ అండ్ రమణ గారు డైరెక్టర్గా 2015లో స్టార్ట్ అయిందండి. మనం రోల్ మోడల్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. థ్యాంక్ యూ. ఈ ఎండీ గారు లీలాజీ బాబు గారు మరి వారి పార్ట్నర్ మనోజ్ గారు వారి ప్రోద్బలం కానీ వాలి పని క్రియాశీలత కానీ అద్భుతంగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు చేసే ఎఫర్ట్ అయితేనేమి, ఈ లేఅవుట్లో డెవలప్మెంట్స్ అయితేనేమి అని అద్భుతంగా చాలా సాటిస్ఫైగా ఉండడం జరిగింది. 3 ఇయర్స్ నుంచి లీలాజీ గారి కంపెనీ ఎండీ గారు కంపెనీ ఎండీ గారితో మేము ప్రయాణం చేస్తున్నాం. మంచి బాగా ప్రాసెస్ చేసి అందరికీ ఒక దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు ఒక 500 మంది 600 మంది మార్కెటింగ్ కూడా అవుతాయి, స్టాఫ్ అయితే ఉంది, చాలామంది ఈ జీవనోపాధి కల్పించి హ్యాపీ చేస్తున్నారు. గ్రీనరీ కూడా బాగా పెంచారు. 1,200 ఎకరాలు పెంచడం చాలా చిన్న విషయం కాదు. ఈ గ్రేట్ జాబ్ అని అనిపిస్తుంది. ఇలాగ అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ నా కథని టీవీ టూరిజం వారి ద్వారా ప్రసారం చేసిన ఈ టీవీ టూరిజం డైరెక్టర్ గారు అయినటువంటి మణిభూషణ్ గారికి మరియు వారి టీమ్ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి. మీ వల్లభనేని లీలాజీ బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టీవీ టూరిజం ఛానల్ని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, ఆదిత్య భూషణ్.